నిమ్మకాయని సెట్ చేసుకుంటున్నట్టు ఉన్నారు నాన్న. ప్రైజ్ ది లార్డ్ ప్రజ్వల్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అలంకృత ఆహ్లాదిత రాలేదా? వీడియో ఆన్ చేయి నాన్న. రాలేదక్క. అయ్యో స్టార్ట్ చేసేద్దాం. కల్పనక స్టార్ట్ చేయమా. ఒక నిమిషం ఒక్కొక్క పిల్లలతో ఒక ప్రార్థన చేయించి ఆ తర్వాత మీరు చేయండి ఓకేనా? సరే అమ్మ చెయ్యి. ఈరోజు హోసన్న హోసన్న ప్రేయర్ చేస్తావా? వెరీ గుడ్. రేపు రూత్ చేస్తావు ఓకేనమ్మా? రూత్ రేపు నీ పేరు రాస్తాను, రేపు నువ్వు చేద్దు ఓకే? గుడ్ గర్ల్. ఎల్లుండి హ్యాపీ చేస్తుంది ఓకే? అందరం ప్రార్థన చేస్తాము. తండ్రి శక్తి మహా జీవాధిపతి జీవమైన యేసయ్య, ఆకాశ మహాకాశములు పట్టజాలని మా దేవ, ఘనమైన ప్రశస్తమైన నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. నాయన ఈ 2020వ సంవత్సరంలో ప్రవేశింపచేసి 8వ మాసము ప్రారంభ దినము నుండి ఈ ముగింపు దినము వరకు కూడా ప్రభా ఈ మాసం అంతా కూడా నాయన సండే స్కూల్ బిడ్డల్ని, సండే స్కూల్ ఏకీభవించుచున్న వారిని, నాయన శాలేమయ్య గారిని, కుటుంబాన్ని, సంఘని, మనల్ని మీ చల్లని రెక్కల చాటున కాచి దాచి కాపాడి కనికరించి ఈ చివరి దినములోనికి నాయన మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఈ దినము నాయన మాకందరికి కూడా ఎంతో సంతోషకరమైన నాయన శుభ దినమై ఉంటుంది. ఎందుకంటే ప్రభా నాయన చిన్న బిడ్డల్ని మమ్మల్ని కూడా ప్రభా ఎంతో ఆధ్యాత్మికముగా నాయన ఈ లాక్డౌన్ సమయంలో ఎదిగింప చేసిన నాయన శ్యామలక్క నిమ్మి అక్కని బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభా. వారికి నాయన మరొక నూతన దినము నాయన మరొక నూతన వత్సరంలో ప్రభా వారిని ప్రవేశింప చేసినందుకు కూడా నీకు వేలాది వందనాలు స్తోత్రం నాయన. వారితో పాటు మేమందరము కూడా నాయన ఈ సంతోషకరమైన పండుగ దినము ఈ విధముగా నాయన జూమ్ యాప్ ద్వారా ప్రభా చిన్న బిడ్డలతో కలిసి జరిగించుకునే కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు జాయిన్ అయిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకా ఎంతమంది రావాల్సి ఉంటుందో పరిశుద్ధాత్ముడా వారందరినీ కూడా సకాలంలో మీరు తీసుకురండి. కరెంట్ వల్ల కానీ నెట్ ప్రాబ్లం వల్ల కానీ ఎలాంటి నైనా ఆటంకం లేకపోకుండా ప్రభా వారికి మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలనైనా. ఈ యొక్క సండే స్కూల్ ప్రారంభం నుండి మీరు అధ్యక్షించండి. చిన్న బిడ్డలైన దీవెన ఆశీర్వాదకరముగాను ఆధ్యాత్మికంగా వృద్ధికరముగా మీరు చేయండి. చక్కగా నైనా బిడ్డలు
యాక్షన్ సాంగ్స్ చేయగలిగినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. వారు నాయన హోంవర్క్ చూపించే విషయంలో, యాక్టివిటీస్ చూపించే విషయంలో కూడా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. పిల్లలు నాయన అల్లరి చేయకోకుండా క్రమశిక్షణ కలిగి నీవు మా ఎదుట ఉన్నావు అని నమ్మి విశ్వాసం ఉంచి నాయన ప్రతి ఒక్కటి నాయన చూచినట్లు నేర్చుకునేటట్లు వారి యొక్క హృదయంలో దాన్ని భద్రపరుచుకునేటట్లు మీరు సహాయం చేయమని వందనాలయ్యా. ఈ దినము లెసన్ చెప్పుచున్న వారిని కూడా మీరు ముద్రించుకుని వారి నోట మీ మాటను ఉంచి చిన్న బిడ్డలతో నాతో మా అందరితో మీరు మాట్లాడి సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీవే పొందుకొనమని మహోన్నతుడు మహాగణుడైన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిమ్మక్క హ్యాపీ బర్త్డే అక్క, ప్రైజ్ ది లార్డ్. అన్యూట్ చేసుకోండి అక్క, అన్యూట్ అన్యూట్. అన్న ప్రైజ్ లార్డ్. అన్న హలో, ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అక్క, హ్యాపీ బర్త్డే టు యు. ఓకే, థాంక్యూ అక్క, థాంక్యూ. ఓకే పిల్లలు, మన షెడ్యూల్లోకి వెళ్ళిపోదామా? మరి పాటలు నేర్చేసుకుందామా? సిద్ధంగా ఉన్నారా? అయితే నిన్న నేర్చిన రెండు పాటలు ఒకసారి పాడేద్దాం పిల్లలు, సరేనా? అందరూ మీ పొజిషన్ లాగా వచ్చేయండి ఒకసారి. ఫస్ట్ ఏసు సిపాయిని పాట పాడదాం, తర్వాత బెస్ట్ ఫ్రెండ్, సరేనా? డీడీకి పాడదాం పిల్లలు. ఓకే, ఓకే పిల్లలు రెడీ? ఎంతమంది ఈ రోజు ఉదయాన్నే ప్రార్థన చేశారు పిల్లలు? చేసిన వాళ్ళందరూ కూడా సైలెంట్ చెప్పండి. ఓకే రెడీ?
మనం మార్పుకోవాలంటే ఏం చేయాలా ప్రతిరోజు వాక్యం చదవాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రీస్తు రాజు యొక్క యోధులుగా వెళ్ళి ఏం చేస్తారు సువార్తను ప్రకటిస్తారు ఓకే పిల్లలు వీడికి పడదామా వీడికి ఓకే Happy-ga, felta, Yesuni anta gurnta, Yesuni anta Jesus is my hero. Inka, jiva falamu traluta, jiva jalamu happy days forever. Felta, Yesuni anta gurnta, Yesuni anta Jesus is my hero. Inka, jiva falamu traluta, jiva jalamu happy days forever. చేద్దాం తప్పకుండా ఓకే పిల్లలు క్యాప్స్ తీసేద్దాం ఇంకా బ్యాగ్ లో పెట్టేసుకోండి ఇంట్లో పెట్టేసుకోండి క్యాప్స్ తీసేద్దామా తీస్తాను నేను అందరు తీసేయండి గబగబా ఓకే మీ హోంవర్క్స్ కూడా మీ దగ్గర ఉంచేసుకోండి గబగబా వచ్చేస్తున్నాను నేను ఫటాఫట్ చూసేద్దాం ఏం చూయల్ బరేనా అవుతున్నావు వెరీ గుడ్ లతక్క వచ్చారా వెరీ గుడ్ నానా చాలా బాగుంది నానా హోంవర్క్ చేశారా ఓకే బైబిల్ చదివారా ప్రేయర్ చేశారా నానా అయ్యయ్యో చదవాలి కదా మరి ప్రేయర్ చేసుకోవాలి రోజు ఏది మిస్ అవ్వకూడదు ఓకేనా ఈ రోజు నుంచి చదివేయండి
Next, Alankrita. Praise the Lord, Nana. Very good. Very good, Alankrita. Very good. Chala Bondi Tali, very good. Next, Jayanthini. అయ్యో జాయ్ అయ్యో అయ్యో లిల్లీ హోంవర్క్ బాగుంది వెరీ గుడ్ అమ్మా చాలా బాగుంది ప్రైజ్ ది లార్డ్ నెక్స్ట్ God bless you, Mami. Super. Wonderful. Bondi Nana, very good. Next, Sanhita Snehi. వెరీ గుడ్ బాగుంది నానా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉంది బానుశ్రీ ప్రైజ్ ది లార్డ్ బానుశ్రీ ఓ వెరీ గుడ్ ప్రైస్ లాట్ తల్లి నెక్స్ట్ ఎంజలీనా ప్రైస్ లాట్ తల్లి ప్రైస్ లాట్ వండర్ఫుల్ నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది బాగుంది నాన్న బాగా చేసారు ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ ఇంజలీనా వెరీ గుడ్ ఎవరు మీరు ఇద్దరం ఇట్ల పెట్టుకున్నారు అరే అక్క ఓకే నాన్న అన్మ్యూట్ చేసుకోండమ్మా మా డాడీకి కరోనా పాజిటివ్ వచ్చింది అక్క ఓకే ఓకే ప్రేర్ చేద్దాం ప్రేర్ చేద్దాం నాన్న అక్క ఈ రోజు మేము ఊరికి వెళ్తున్నాం అవునా సరే 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 నాన్న ప్రేర్ చేద్దాం అమ్మ నో వరీస్ ఓకే ప్రజల చేస్తావా ఎవరున్నారు ఓకే ఇప్పుడు చేద్దామా నేను చేస్తాలే ఇన్ని మరి మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అద్విత్ అభిషేక్ కుషన్ జోషి వాళ్ళ డాడీ గురించి మనందరం ప్రార్థన చేద్దాం పిల్లలు ఒకసారి చేతులు జోడించి కళ్ళు మూయండి ఓకే ప్రేమ గల తండ్రి ఎస్ఐ మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి మరి మా అందరి జీవితాల్లో అనేక విషయాల్లో ప్రభా ఆరోగ్య విషయంలో కానీ తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభా నీ కృప మా వెంట ఉంచుతున్నారు ప్రభా మరి ఈ సమయంలో తండ్రి ఖుషి జోషి వాళ్ళ డాడీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన మరి ఆయన కరోనా పాజిటివ్ తో బాధపడుతున్నారు ప్రభా నాయన మరి ఆ పరిస్థితి నుంచి నీ చిత్తమైతే ఆ బిడ్డను త్వరగా కోలుకోవడానికి మీరే సహాయం చేయండి తండ్రి నేను మరి ఖుషి జోషిలు ప్రభా నీ సన్నిధిలో తండ్రి వాళ్ళు నీకు మనవి చేస్తూ ఉంటుండగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా తండ్రి ఆ బిడ్డల ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయండి తండ్రి అలాగే మరి ఖుషి జోషి వాళ్ళ మదరు ప్రభా నీ సన్నిధిలో ఎంతగానో విజ్ఞాపన చేస్తూ ఉంటున్నారు ప్రభా ఆ బిడ్డ యొక్క ప్రార్థనలకు మీరు జవాబు దయచేయండి తండ్రి మరి ఈ సమయంలో మేము ప్రార్థన ద్వారా
కుషి జోషి వాళ్ళ డాడీని మీ చేతులకు అప్పగించినాం తండ్రి. కాబట్టి మేము చాలా త్వరలో తండ్రి గొప్ప స్వస్థత పొందుకున్నారని నమ్మి మేము విని తండ్రి మీకు సాక్ష్యం చెప్పడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. చాలా బాగుంది. బాగుంది నాన్న, గాడ్ బ్లెస్ యు. హాయ్, ప్రైజ్ ది లార్డ్. ఓకేనా, ఓకేనా, బాగుంది బాగుంది, సూపర్ గా ఉంది, చాలా బాగా చెప్పి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగుంది, హ్యాపీ, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, హ్యాపీ, చాలా బాగా వేసాను, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగుంది, ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. Praise the Lord. Hi, Hina. Nana mo matang super hero. Bondra, kala bondi. Ain't hosana. ప్రైజ్ ది లార్డ్, బాగుంది బాగుంది నాన్న, వెరీ గుడ్, అక్క ఇది నేను చెప్పేది అక్క, మా అన్నయ్య చేస్తాను, నేను హోంవర్క్ ఇంకా నేను చేయలే. అవునా, ఓకేనా, బాగుంది, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు నాన్న, బాగుంది జోయల్, బాగుంది జోయల్, బాగుంది బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ జ్యోతి, గ్రీష్మ, ఖ్యాతి, బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ నానా, సెలీనా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, సెలీనా, హ్యాపీ బర్త్డే చెప్తుంది అక్క సెలీనా. ఓ థ్యాంక్ యూ సెలీనా, హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుస్తుంది,
పాట పాడేస్తున్నావా ఏంటి నువ్వు అంత చెప్పు. Thank you. Thank you. God bless to you. God bless to you. God bless to you. Shyamalappa. Okay, Nana. Thank you. Thank you very much. God bless you, Nana. You have work in Mari? సూపర్ గా ఉంది, చాలా బాగుంది, అయ్యో అయ్యో హీరోస్ అయ్యో అయ్యో సెలీనా చాలా అబ్బబ్బబ్బ చాలా చాలా బాగుంది సెలీనా, వెరీ నైస్, సూపర్ గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అయ్యో రూత్ అయ్యో అడగకూడదు కదా, హీరోస్ అడగకూడదు కదా, ఎందుకు నాన్న ఏమైంది జాయ్ పడిపోయిందా? కాదు జాయ్ కట్ చేసావు కదా, నేను చూసాను నిన్ను కట్ చేసావు అక్కడి కరచాలగా ఎందుకు కరచావు? సారీ చెప్పు, ఒక్కటి సారీ చెప్పు, సారీ చెప్పాను జాయ్ హీరో, సారీ చెప్తాను హీరో పేసు. ఓకే వెరీ గుడ్ నానా, హోంవర్క్ చూపించాను నానా. సారీ నానా, చిన్ని తమ్ముడు సారీ చెప్పాడు కదా రూతక్క, హ్యాపీగా ఉన్నారు నవ్వేసే నువ్వు బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్. వావ్ బాగుంది రూత్, వావ్ ఎంత బాగుందో, సూపర్ రూత్ భలే చేసావు జాయిన్, ఇది కూడా సూపర్ ఉంది, వావ్. కాదు ప్రజలక్క, మా హీరో దగ్గరకు అంత తగ్గిపోయింది కదా, ఎందుకంటే కరిచారు కదా మరి, సారీ చెప్పేసరికి అది కూడా రెక్టిఫై అయిపోయింది, ఎంత బాగుందో, చాలా బాగుంది, మంచిగా ఉండాలి ఓకేనా, మంచి పిల్లలు మీరు, థ్యాంక్స్, గ్రేట్. అబ్బో మాకు పంపించవా వీడియో, పెట్టు వీడియో, కనిపించారు నువ్వు, ఎలా ఉన్నావు, బాగుందా నీ హెల్త్? బిలేటెడ్ హ్యాపీ బర్త్డే తనిష్క. Anishka, happy birthday. Thank you, Akka. Thank you. Thank you, Nana. You should have said. Yesterday. Oh, Akka, I'm going to go to the house. Hallelujah. Here is not love. వెరీ గుడ్, సూపర్ గా ఉంది, చాలా బాగుంది, నెక్స్ట్ హాయ్ ప్రిస్కిల్లా పర్సెస్, ప్రిస్కిల్లా పర్సెస్ ఓకేనా, బాగుంది, చాలా బాగుంది.
బాగుంది. Very good. Very good. Super. లెస్లీ మొక్కల్లో ఉన్నాడా? చిటారు కొమ్మకి ఎక్కేసాడు. సూపర్ బ్లెస్సీ. చెక్కయ్య త్వరగా దిగిరా. వెరీ గుడ్. వావ్ చాలా బాగుంది బ్లెస్ తల్లి. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ రిషిత నిషిత క్రైస్ట్ లో నాన్న రిపోర్ట్స్ వచ్చాయా? అందరూ ప్రేయర్ చేయడం వల్ల నెగిటివ్ వచ్చింది అక్క. ప్రైస్ ది లార్డ్. వెరీ గుడ్. మంచి మాట. మళ్ళీ ఇంకా చిన్న ప్రార్థన ప్రార్థన చేద్దాం పిల్లలు. ఏసైకి థ్యాంక్స్ చెప్దాం. ప్రేమగల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభువా. మరి ఈ సమయంలో తండ్రి రిషిత నిషిత వాళ్ళ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి వాళ్ళ ఇంట్లో ప్రభు మరి కొన్ని టెస్టులు జరిగినప్పుడు తండ్రి, మరి కోవిడ్ టెస్ట్ జరిగినప్పుడు ప్రభు మరి కొంత భయపడి ఉన్నాం తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థించి భారాన్ని అప్పగించి ఉన్నాం ప్రభు. మరి ఇప్పుడైతే తండ్రి నెగిటివ్ అని ప్రభు మరి విని ఉన్నాం తండ్రి, అందరు బట్టి నీకు వందనాలు. అది కూడా ప్రభు మరి బిడ్డల సాక్ష్యం ప్రార్థన చేసుకున్నాం కదక్క, నెగిటివ్ వచ్చిందనే గొప్ప సాక్ష్యం వాళ్ళు చెప్తున్నారు ప్రభు. అందుకు నీకు స్తోత్రాలు. ఇంకను తండ్రి మరి ఒకసారి ఖుషి జోషి వాళ్ళ డాడీ నిమిత్తం కూడా ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం నేను. ఆయన విషయంలో కూడా ప్రభు చాలా త్వరలో మేము నెగిటివ్ రిపోర్ట్ చూడగలగటానికి మరి సహాయం చేయమని అడుగుచ్చు. మరి ఒకసారి మరి రిషిత నిషిత వాళ్ళని బట్టి కూడా ప్రార్థన చేస్తూ నీకు స్తుతులు చెల్లించుకుంటే ఏసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ నాన్న. చాలా సంతోషం. చాలా సంతోషం అమ్మా. వెరీ గుడ్. మేడుపళ్ళు కూడా ఉన్నాయి దానికి అయితే. మేడుపళ్ళు కూడా ఉన్నాయి. చాలా బాగుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. హలో క్వీన్. Strong. Queen. Unmute చేసుకో రియా. ఏం చేస్తున్నావు క్వీన్? అయ్యో నీకు వచ్చా? ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏది మరి మీ హోంవర్క్ ఏది? వెరీ గుడ్. ఏమి ఎందుకు చేయలా? నువ్వు స్ట్రాంగ్ అని రాసుకున్నావు నీ గౌన్ మీద. ఓకే నో ప్రాబ్లం. రేట్ చేసుకో. సరేనా? మెమరీస్ బుక్ లో రాసేసుకో. సరేనా? మెమరీ వర్డ్స్ ని బుక్ లో రాసుకుంటావా? ఓకే రియా క్వీన్. బై బై. ఓకే. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. స్ట్రాంగ్ గర్ల్. గాడ్ బ్లెస్ యు. సామ్సియాన్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. దానిలో పెట్టే గ్రూప్ లో పోస్ట్ చెయ్యి. గ్రూప్ లో పోస్ట్ చెయ్యి. నేను ఇంకా మెమరీ వస్తేమో అనుకున్నాను. సెలీనా కూడా చెయ్యాలి. ప్రైస్ ది లార్డ్. వెరీ గుడ్. యాక్షన్ సాంగ్ బాగా చేసాను అన్న. వెరీ గుడ్.
నిజమా? నేను చూడలేదు, అయితే యూట్యూబ్ లో పెట్టినాక చూస్తా. కలర్ కలరింగ్ చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. ఏదో తమ్ముడు కదా, అమ్మయ్యా తమ్ముడేనా? మొహం చూపించు, చాలా నేను చూసేస్తున్నానంటే అలాగే తమ్ముడు అలాగే. ఓకే నాన్న, బాగుంది నాన్న వేదిక. దాంట్లో చాలా కలరింగ్ చాలా 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 బాగుంది. నెక్స్ట్ ఓకే చారునా. వావ్ వండర్ఫుల్ నానా, వండర్ఫుల్ నానా, ఎక్సలెంట్, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓహో ఎంత టైం చాలా చాలా పర్వాలేదు నానా, తిప్పొద్దు, అర్థం అవుతుంది, వద్దు వద్దు. అయ్యో చాలా బాగుంది, సూపర్ గా ఉంది, చాలా బాగుంది నానా, బాగుంది శారీ, చాలా బాగా చేసావు, ఎక్సలెంట్ గా చేసావు, వెరీ గుడ్. ప్రశ్న బేబీ, థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. స్తుతి రాయ్, స్తుతి రాయ్. Very good, Stuti. Very good. Ammo. Wow. Thank you so much. Thank you so much. God bless you, ma. Photo pette. Ee kandaki evaru cheppesani secret asla. Prajalakki dabbalu padali. Kada? Prajalakki. ఏయో శిలోని మా హీరోలు ఏంటి, కళ్ళు మంటలు వస్తున్నాయి అంటక మున్నుకి జాష్ కి పడుకోబెట్టారంట. అయ్యో ప్రైజ్ లోడ్ ఓకే. Thank you very much. God bless you. నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్ నుంచి చెక్ చేయలేదంటే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేస్తాను. Yes, Priscilla Persis. Thank you very much.
అవ్వట్లేదా? హ్యాపీ బర్త్డే అక్క. బాగుంది చాలా చాలా బాగుంది. గంత గెంతడు కిందకి. Very good. Chalo bo. Bondana na very good. God bless you. Roju charali roju prarthana cheyal, okay na? Next. Ikkavaru undu peru. Andre ikkavaru unnaru. Ikkavaru andaru. Okay, okay. ప్రేస్తులాడు అమ్మమ్మ గారు బాగుంది. థ్యాంక్ యూ ఓరన్. బాగుంది నాన్న గ్రేస్ ప్రేమ్. వెరీ గుడ్. ప్రేస్తులాడు అమ్మమ్మ గారు థ్యాంక్ యూ. శ్రేష్ట ప్రస్తలో వెరీ గుడ్. బెంచ్మెన్ బాగుంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. సూపర్ వండర్ఫుల్. ప్రైస్ ది లార్డ్ బ్లెస్ యు. వెరీ గుడ్ అమ్మా. చాలా బాగుంది. వెరీ గుడ్. రోజు ప్రేయర్ చేసుకుంటున్నా. వెరీ గుడ్. ఒక్కడు చాలా బాగుందమ్మా. వెరీ గుడ్. అందరికి అది కామన్ ఆ పింక్ కలర్ లవ్ సింబల్. ఓ నిమ్మక్క. వావ్. థ్యాంక్ యూ నానా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you, thank you, thank you. Praise the Lord. God bless you. Praise the Lord. God bless you. Very good, Amma. Merci, Krupa. Very good, Amma. Very good. Go on there. Go on there. Tell her, go on. Thank you. Hi, Tanvi, Riya. Riya, chupinchu ana pike chupinchu. Kanipinchatledu Riya, nee phone kindaku petti koncham. Akkaleda akkada. Akka set chestu. Nee phone koncham kindaku pettu. లేకపోతే నువ్వైనా కొంచెం ఎత్తులో కూర్చోవాలి. బాగుంది రియా. వెరీ గుడ్. ఓకే నాన్న. గాడ్ బ్లెస్ యూ రియా. నెక్స్ట్ శాన్వి. ఇంకా ఎవరున్నారు? శాన్వి అయిపోయిందా? హెప్సిబా హోస్ అన్న చూస్తాం కదమ్మా. హ్యాండిల్ చేయొద్దు. శాన్వి అవ్వలేదు అక్క. అలంకృత చెప్పమ్మా. అబ్బో బాగుందిరా శ్యామల రాణి అక్క. నిర్మల అక్క శ్యామల. ఓకే నాన్న బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. బాగా చేసావు. వెరీ గుడ్ శ్యామక్క. మా కొరకు అందరు ట్యాంక్ పనిచేసి చాలా చాలా చేశారు నాన్న. ఇప్పుడు అన్ని చేసుకోండి అక్క. శ్యామక్క చేశాను ఇప్పుడే. ఓకే ఇంకా టైం ఉందా ప్రజల?
15 minutes ఉంది అయితే మళ్ళీ ఒక నిమిషం ఓకే ఒక్క నిమిషం అక్క ఇప్పుడే అందిన తాజా సువార్త ఏంటంటే ఈరోజు నిమ్మక్క శ్యామలక్క పుట్టినరోజు కావున చాలా మంది విషయాలు అనుకుంటున్నారు ఒక వీడియో రూపంలో వాళ్ళు అది టెలికాస్ట్ చేయాలనుకుంటున్నారు మా ప్రతినిధి అయిన నీరజ్ గారు ఇప్పుడు అది ప్లే చేయబోతున్నారు ఓవర్ టు నీరజ్ గారు ఎవరా ప్రతినిధి ఎవరా నీరజ్ ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు నీరజ్ గారు ఏంటి మీకు శ్యామలక్క నిమ్మక్కకి ఉన్న పరిచయం ఏం చేస్తున్నారు హలో మేమందరం ఒక ఫ్యామిలీ అక్క మీరందరూ ఒక ఫ్యామిలీ ఆహా అయితే వాయిస్ రావట్లేదు విజయ్ వాయిస్ రావట్లా రికార్డా మరేమో నువ్వు త్రీ డాట్స్ దగ్గర చూడు షేర్ కంప్యూటర్ సౌండ్ అది క్లిక్ చేయి మీరు స్టక్ అయిపోయారు బ్లెస్సి శ్యామకు మీకు ఎలా అనిపించింది పిల్లలందరూ కూడా విష్ చేస్తున్నప్పుడు అసలు ఏ ఒక్కళ్ళు విడిచిపెట్టలే పిల్లలందరూ విష్ చేశారు పిల్లలందరూ మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని మమ్మల్ని విష్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అలాగే టీచర్స్ గానీ శాలేమన్న గానీ పాస్టర్ గారు గానీ అసలు ఎవ్వరు విడిచిపెట్టలేదు అందరూ విష్ చేశారు మీ అందరి ప్రేమకి చాలా థ్యాంక్స్ చెప్తున్నా గాడ్ బ్లెస్ యు ఆల్ I wish you many more happy readings of the day. Okay, Shyamalakka. మీ ఇద్దరికి దేవుడు నూతన సంవత్సరాన్ని దయాకిరీటం ఇచ్చినందుకు దేవునామాన్ని మహిమపరుస్తున్నాను మీరు మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా మీ కిడ్స్ పరిచయం కూడా చాలా చక్కగా ముందు కొనసాగుతుంది దాన్ని బట్టి దేవునామాన్ని మహిమపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్ పన్నెండో అధ్యాయము 26వ వచనం ప్రకారము ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను అప్పుడు నేను ఎక్కడ ఉందినో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరచును మిమ్మల్ని దేవుడు కంపల్సరిగా గనపరుస్తారని నేను నమ్ముచున్నాను ఎందుకంటే మీరు ఆరోగ్యాలు సైతం లెక్క చేయకుండా పిల్లల పరిచర్యలో ఎంతో ఓపికతో దేవుని సేవను బహుబలంగా వాడబడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను లైవ్లో చూడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు మీరు ఎంత కష్టపడుతున్నారో వెనకాల హార్డ్ వర్క్ ఎంత ఉందో దేవుడు అన్నింటినీ చూస్తున్నాడు మిమ్మల్ని కంపల్సరిగా గనపరుస్తారు ఇక్కడ ధనం కూర్చుకోవడం కంటే మీరు అక్కడ చాలా ధనం కూర్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఇంకా ఎన్నో బర్త్డేస్ మీరు సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే బోత్ ఆఫ్ యూ అన్నా శ్యామలక్క దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అసలు వాయిస్ స్వీట్ వాయిస్ పిల్లల్ని అట్రాక్ట్ చేసేస్తుంది ఇన్వాల్వ్ చేసేస్తుంది అలానే పిల్లల్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలో అట్రాక్ట్ చేయాలో అక్క దగ్గర నుంచి నేను నేర్చుకున్న మంచి విషయం అవును చెల్లి నిర్మలక్క కూడా నిర్మలక్క వాయిస్ చాలా బోల్డ్ వాయిస్ తను ఏది మాట్లాడినా ఏది చేసినా పిల్లలందరూ దానికి అట్రాక్ట్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోతారు తన మాట మాట్లాడితే బుల్లెట్ లా తీసుకెళ్ళిపోతుంది అవునవును అది కరెక్టే శ్యామలక్క దగ్గర నుంచి ఇంకో విషయం ఉంది అక్కడ కమిట్మెంట్ అక్క కమిట్మెంట్ తో ప్రతిరోజు సండే స్కూల్కి వస్తుంది కమిట్మెంట్ తో వర్క్ చేస్తుంది అలానే నేను కూడా కమిట్మెంట్ తో ఉండాలని అక్క దగ్గర నుంచి నేను నేర్చుకున్న మంచి విషయం అవునవును ఈవెన్ నిర్మలాక కూడా తను ఏది చేసినా 100% దాన్ని ఖచ్చితంగా ఇస్తుంది యాక్టివిటీ చేసినా గేమ్స్ ఆడిపించినా పప్పెట్ షో చేసినా తను 100% ఇచ్చి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసేస్తుంది సూపర్ కదా అవును మీతో కలిసి వర్క్ చేయడం మాకు చాలా బ్లెస్సింగ్ అక్క మీ దగ్గర నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం థ్యాంక్ యూ సో మచ్
మీ కొరకు, మీ మినిస్ట్రీ కొరకు, మీ ఫ్యామిలీ కొరకు, మీ హెల్త్ కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. Thank you for your support. It's a wonderful journey with you both. Thank you so much. Many more happy returns of the day. Thank you. Many more happy returns of the day. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అక్క. దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించాలని, మీకు మంచిని, ఆ మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వాలని మా ప్రార్థన అక్క. దేవుడు మీరు మీ ద్వారా చేయిస్తున్న సేవ పరిచర్య, పిల్లల పరిచర్య ఎంతో ఘనముగా ఇంకా ముందు కాలంలో దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించాలని, సేవ పరిచర్యలో మీతో పాటు మేము కూడా మీ వెనకే అడుగులు వేస్తూ మీతో పాటు మేము కూడా కష్టించాలని, దేవుని రాజ్య వ్యాప్తిలో మేము కూడా మీతో పాటు ఉండాలని ఆచక్క. మీకోసము, మీ బిడ్డల కోసం, మీ కుమారుల కోసం, మీ కుటుంబాల కోసం మేము కూడా ప్రార్థన చేస్తున్నాం అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. దేవుడు మీకు మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చి ఆయన ఆరోగ్యముల చేత, ఐశ్వర్యము చేత, ఆత్మ బలము చేత, శక్తి చేత దేవుడు మిమ్మల్ని దీవించి చిన్నపిల్లల పరిచర్యలో రానయ్యన్న దినములో బహుబలంగా దేవుడు వాడుకోవాలని మీ గురించి ప్రార్థన చేస్తున్నాం అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ కల్పన గారు, థాంక్యూ సో మచ్. అక్క మీ చేస్తున్న పరిచర్యలో దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుంటాడు. అలాంటి కుటుంబ మరిన్ని జరుపుకోవాలని దేవుని కోరుకుంటున్నాం. అదేవిధంగా సండే స్కూల్ పరిచయలు కూడా టీచర్స్ బోర్డు మందిని మీరు రెడీ చేయాలి. పిల్లల్ని కూడా ఇంకా అనేక మందిని రెడీ చేసి ఇంకా మంచి సండే స్కూల్ పరిచయలు ఇంకా పేరు పొందుకోవాలని మేమందరం ఆశిస్తున్నాం. మరొకసారి హ్యాపీ బర్త్డే టు యూ అక్క. మీరు ఇంకా మా పిల్లలకి చాలా సండే స్కూల్ లెసన్లు చెప్తూ ఇంకా బోల్డ్ జనరేషన్స్ కి మీ లెసన్ అందించాలని కోరుకుంటున్నాం అక్క. హ్యాపీ బర్త్డే అక్క. వందనము నిర్మల అక్కకు వందనము, వందనము శుభవందనము, శ్యామల అక్కకు వందనము, వందనము అభివందనము, నిర్మల అక్కకు వందనము, వందనము శుభవందనము, శ్యామల అక్కకు వందనము. నిర్మలమైనది నిమ్మక్క, కోమలమైనది శ్యామక్క, నిర్మలమైనది నిమ్మక్క, కోమలమైనది శ్యామక్క. హైదరాబాదులో మేముంటిమి, వైజాగులో మీరుంటిమి, హైదరాబాదులో మేముంటిమి, వైజాగులో మీరుంటిమి. మనలను కలిపెను యేసు రక్తము, మన యేసు రక్తము, మనలను కలిపెను యేసు రక్తము, మన యేసు రక్తము. సండేలు మండేలు అన్ని డేలు మాతోనే, మాతోనే. సండేలు మండేలు అన్ని డేలు మాతోనే, మాతోనే. వాక్యముతో స్థిరపరచి, ప్రార్థనతో బలపరచి, వాక్యముతో స్థిరపరచి, ప్రార్థనతో బలపరచి. మా కొరకు మాతోనే ఉండే, మా కొరకు మాతోనే ఉండే. మీ ప్రేమను మరువము, మరువము, మీ ప్రేమను మరువము, మరువము. ఈరోజే పుట్టిన మీకు, ఈరోజే పుట్టిన మీకు శుభాకాంక్షలు.
శుభాకాంక్షలు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే మాటలు లేవు ఇంకా సూపర్ అసలు నిజంగా నాకైతే కళ్ళంతా నీళ్ళు అసలు చాలా అసలు ఎంత హ్యాపీగా ఉంది పిల్లలందరూ టీచర్లు అందరూ అందరూ అసలు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ చాలా 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 బాగా చేశారు పిల్లలు నిజంగా నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం హ్యాపీ బర్త్డే రోజు ఇంట్లో అలా ఒంటరిగా ఏదో అట్లా ఉంటాం కానీ ఈ రోజు ఎంత కలిసి చేసుకోవడం చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంత మంది పిల్లల్ని దేవుడు మాకు ఇచ్చాడు నీ పిల్లల పిల్లల్ని చూచదు అని అంటే ఏమో కానీ ఈ పిల్లలు అబ్రహాం సంతానం అంటారు కదా అట్లాగా ఎంతమంది పిల్లలు దేవుడు మాకు ఇచ్చేసారు చాలా 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 సంతోషం లవ్ యూ సో మచ్ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఈరోజు అందరు వచ్చిన వాళ్ళంతా సూపర్ ప్రజ్వల నువ్వు చాలా చేసావు నీవు అంటే నువ్వు కనిపించకుండా నువ్వు వెనక నుండి చాలా చేసావు మమ్మల్ని చాలా సాటిస్ఫై చేశారు అసలు ఎంత బ్లెస్సింగ్స్ అంటే చిన్న పిల్లలు మొదలు పెద్దవాళ్ళకి వరకు కూడా మమ్మల్ని చాలా హ్యాపీ చేశారు ఎవరు నీరజ్ అదే అందరూ వెనక నుండి చాలా చేశారు చాలా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అన్ని ఉన్నాక అడిగి మడిగి ఉంటారక్క అన్న తమ్ముడు అక్క మీ ఫ్యామిలీ అంతా వచ్చే తమ్ముడు కల్పన గారికి ఇంకా వచ్చిన వాళ్ళందరి పిల్లల మీద నిమ్మక్క దగ్గర శ్యామలక్కని మీరు అందరు పలకరించారు కదా నేను కూడా పొద్దున్నే వచ్చేసాను నిమ్మక్క ఉంటుంది టిఫిన్ తిందామని ఇంకా బిర్యానీ తిందామని కూడా వచ్చేసాను కానీ అక్క కొంచెమే బిర్యానీ పెట్టింది అక్క కడుపు నిండలేదు ఇప్పుడు మళ్ళీ శ్యామలక్క దగ్గరికి వెళ్ళిపోయి బిర్యానీ నేను వండట్లేదమ్మా నా దగ్గర అక్కరా థాంక్ యూ పిల్లలబ్బా ఓ ప్రైజ్ లెడ్ తమ్ముడు ప్రైజ్ లెడ్ తమ్ముడు మా ప్రజలడు అక్క అక్క హ్యాపీ బర్త్డే టు అక్క మెనీ మోర్ హ్యాపీస్ అవుడే అక్క శ్యామలక్క మీ అందరికి లైవ్ లో మళ్ళీ విషయం చెప్పడానికి మళ్ళీ వచ్చాను అది మాకు ఒక బ్లెస్సింగ్ మీ అందరూ అంత ప్రేమిస్తున్నారు మమ్మల్ని అబ్బో చాలా చాలా అసలు చేస్తున్న సేవా పరిచర్య పిల్లలకి మాకు అసలు ఇప్పుడు నీరజ్ ప్రజలు అందరూ ఎంత ఇనిషియేషన్ తీసుకుని చేయడానికి ప్రేమిస్తూ మమ్మల్ని అంతగా చక్కగా మాకు అన్ని నేర్పారు అక్క మీకు మరొకసారి పుట్టిన శుభాకాంక్షలు కాదు ప్రజ్వల నువ్వే చేసావు అంతా అన్నా మొదటే ఎవరికి దొంగలని అక్క నిజంగా మేము ఇది చేసింది ఇంతేనక్క మీరు ఇంత చేశారు ఎంత ఆరోగ్యము బాగోలేకపోయినా ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఆటంకాలున్నా మీరు సండే స్కూల్ టైంకి మాత్రం షార్ప్ వచ్చేసి పిల్లలందరినీ కూడా మీరు దేవుని యొక్క నామంలో ఎంతగానో మీరు మార్చారక్క నిజం చెప్తున్నాను ఇలాంటి సేవా పరిచర్య నేను చిన్నప్పటి నుంచి ఎక్కడా చూడలేదక్క ఇంత చక్కగా క్రాఫ్ట్ చేయించడము మీరు చేయడము చేయించడము ఇంకా చిన్న పిల్లల్లాగా యాటిట్యూడ్ వచ్చేయడం చాలా చక్కగా మేము ఎన్ని నేర్చుకున్నాం మీ దగ్గర నుంచి ఇది మేము మీకు ఇంత ఇచ్చాం అక్క ఇంత మీరు మాకు ప్లీజ్ థ్యాంక్స్ చెప్పొద్దు మమ్మల్ని మాకు ఇంకా ఏమీ చేయలేము ఇది ద లీస్ట్ చేసాం ఈ రోజు హ్యాపీస్ట్ బర్త్డే వన్స్ అగైన్ నిమ్మక్క శ్యామక్క ఇద్దరు ఒక రోజు అది దేవుని ఇచ్చిన యునో దీవెన టూ ఇయర్స్ డిఫరెన్స్ మాకు అవునక్క కానీ దేవుడు అలా ఎంచుకున్నాడు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అందరికి పిల్లలు మీ అందరికి ఇక్కడ ఒక్కొక్కరిని అందరికి అసలు పెద్ద చిన్న అందరికి పావని గారు అసలు వాళ్ళ హస్బెండ్ కూడా ఆయన కూడా ఇన్వాల్వ్ చేసేసారు పాట చేపిస్తావా లేకపోతే ఒకసారి
మీకు టైం సరిపోద్ది అంటే చేద్దాం అక్క, ప్రాబ్లం లేదు. కొంచెం మైండ్ చేంజ్ అవుతుంది పిల్లలకి. సెట్ చేస్తాను. పిల్లలు అందరూ నించుంది పొజిషన్స్ లోకి వచ్చేసేయండి. అందరూ కూడా యాక్షన్ సాంగ్ చేసేద్దాం, వీడియోస్ ఆన్ చేయాలి అందరూ. జ్యోతి, గ్రీష్మ, ఆకాష్, షర్లీ, సాన్వి, హదస్స, కీర్తన, గ్రేసీ, ప్రేమ్, స్తుతి, జాన్ సమర్పణ్, సంహిత, శాంసియాన్. ఓకే నిమ్మక్క. అక్క మాకు సాగ రావట్లేదు. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా, అడ్వాన్స్ లోకి వెళ్ళి ఆడియో పెట్టా. ఏమి నాకు వినబడలా. వాక్యం చెప్పుకుందాం. మీరందరూ మమ్మల్ని చాలా సంతోష పెట్టారు. ఏసైకి వందనాలు, మీ అందరికి దీవెనలు. ఓకే, మనం లెసన్ చెప్పుకుందాం. మనం చెప్పుకుంటున్నాం కదా, కొన్ని పార్ట్స్ వైజ్ నేను చెప్తున్నాను కదా. ఇప్పటికి ఎన్ని పార్ట్స్ అయినాయి చెప్పగలరా పిల్లలు? చూపించండి. వావ్, రెడీగా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే, అయితే మనం చిన్న ప్రేయర్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్దాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మరి ఈ రోజు మేము చెప్పుకోబోతున్న లెసన్ లో మీ యొక్క కాపుదల, మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క ఆశీర్వాదాన్ని ఉంచి నడిపించండి. చెప్తున్న నన్ను మరుగుపరచండి, వింటున్న బిడ్డల్ని ప్రభు వాళ్ళు కుదురుగా కూర్చొని అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. బిడ్డలకి, నాకు కూడా ఈ సమయాన్ని ప్రత్యేకించి మా జీవితాలకు అవసరమైనట్లు ఆశీర్వదించమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
ఓకే పిల్లలు, మనం 3 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. పౌలు గారి గురించి 3 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 4th పార్ట్లోకి వచ్చాం. చూసారా పిల్లలు, స్టార్ట్ చేసాము, ఒకటి అయిపోతున్నాయి కదా. చాలా విషయాలు నేర్చుకుంటారు ఇంకా మీరు. అయితే ఈ 4th పార్ట్ గురించి ఒక్క మాట చదువుతాను. అపోస్తల కార్యాలు 13:3 page number 115. ఓకేనా పిల్లలు, నేను చదువుతాను, మీరు బైబిల్ ఓపెన్ చేస్తే కనుక 115 అపోస్తల కార్యాలు 13:3 చిన్న వచనం చదువుతా. మన వచనం అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంది. ఈ వాక్యం గురించి కూడా మనం మరలా లెసన్ లో చెప్పుకుంటాం. ఓకే పిల్లలు, అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. మళ్ళా 1, వారు ఉపవాసం ఉండి, 2, ప్రార్థన చేసి, 3, వారి మీద చేతులుంచి. అర్థమైందా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులుంచి. కాబట్టి ఇక్కడ ఈ మాటను బట్టి మనం వాక్యం నేర్చుకున్నాం. ఈ వాక్యంలో మనం ఎవరు ఎవరి మీద చేతులుంచారు, అసలు ఎందుకు చేతులుంచి ఉపవాసించి ప్రార్థన చేసి పంపించారు అనే విషయాలు మనం నేర్చుకుందాం పిల్లలు. అయితే మనం ముందు లెసన్స్ మీకు గుర్తున్నాయా? గుర్తున్నాయా? అయితే జాన్ మార్కు పౌలు బర్నబాలు యెరూషలేం నుంచి వస్తున్నప్పుడు 3 వ్యక్తిని జాన్ మార్క్ని తెచ్చుకున్నారు కదా. అంటే తను కూడా నేను సర్వీస్ చేస్తానని చెప్పి చాలా ఇష్టపడి వీళ్ళిద్దరితోటి కలిసి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడని చెప్పుకున్నాం? అంత్యోకయకి వచ్చాడు. అంత్యోకయ నుంచి మీకు మొన్న మ్యాప్ చూపించాను, 11 ప్లేసెస్ చూపించాను. ఆ 11 ప్లేసెస్ లో 1st ప్లేస్ మనం అంత్యోకయ అని చెప్పి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ అంత్యోకయలో మనం ప్రయాణం స్టార్ట్ చేద్దాం పిల్లలు. మనం ఇప్పుడు మాక్సిమం మన టైంలో, ఈ కొద్ది టైంలో మనం 6 ప్లేసెస్కి ప్రయాణం చేసి వెళ్దాం పిల్లలు. ఓడెక్కి ప్రయాణం చేయాలి, నడిచి ప్రయాణం చేయాలి, అవన్నీ ఏంటో చూసేద్దాం పిల్లలు. అయితే ఇప్పుడు 4th పార్ట్లో ఏ ఏ విషయాలు మనం నేర్చుకుంటామో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం 3 పార్ట్స్లో అంటే అన్ని విషయాలు నేర్చుకున్నాం మనం. ఒకసారి దమస్కు నుంచి అక్కడ చంపేస్తారేమని చెప్పి అతన్ని బాస్కెట్ లోంచి కిందకు దించడం మనం చూసాం. అలాగే ఎరుషలేముకు వచ్చినప్పుడు ఎరుషలేములో కూడా అతన్ని చంపేస్తారు, సువార్త చెప్తున్నందుకు చంపేస్తూ ఉన్నారు కాబట్టి పౌలుని మరలా అక్కడ షిప్ ఎక్కించి పంపించేస్తే షిప్ లో తార్సు వెళ్ళిపోయాడని మనం నేర్చుకున్నాం. అయితే తార్సు వెళ్ళిపోయినప్పుడు బర్నబాస్ ఆయన వచ్చి తార్సు వెళ్ళి ఆయన్ని తీసుకొని ఇప్పుడు అంత్యోకయకి వచ్చారు. అంత్యోకయ నుంచి మళ్ళా ఎరుషలేముకి వెళ్ళి అక్కడ పేదలకి లేకపోతే కరువు వస్తుందని అన్నప్పుడు అక్కడ వాళ్ళకి కొంత వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ కానీ ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళి అక్కడ యూదయా ప్రాంతంలో వాళ్ళందరికీ అందరికి పంచిపెట్టి మరలా ఎరుషలేము నుంచి అంత్యోకయకి వచ్చేసారు పిల్లలు. వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ మనం 13 చూస్తాం పిల్లలు. మీకు గుర్తొచ్చింది కదా, జరిగిన విషయం అంతా గుర్తొచ్చిందా? వాటినే 2 మినిట్స్ లో చెప్పాను మీకు గుర్తొస్తుందని. ఓకే, ఇప్పుడు నేను చదివిన వాక్యము ఇదే. ఓకే పిల్లలు, అయితే ఇప్పుడు అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇదంతా అసలు ఎందుకు జరిగింది, ఏమైంది అనేది మనం చూద్దాం పిల్లలు. ఇది అంత్యోకయలో అప్పట్లో వాడిన చర్చ్ పిల్లలు. ఇప్పుడైతే అసలు లేదు, ఇలా గోడలు మిగిలినాయి చూడండి. అంటే కొండల్లో కట్టుకునేవారు కదా, గుహల్లాగా చేసుకొని లోపల వాళ్ళ ఆరాధనలు చేసుకోవటం, ఇలాగ చాలా సమాజం చాలా మందిరాలు ఉండేవి, చర్చెస్ ఉండేవి. అందులో ఇదొకటి, అప్పుడు వాళ్ళ వాడిన వాటిల్లో ఇదొకటి అనమాట. అయితే చాలా పాడైపోయి ఉంది, అలా మిగిలింది, అలా సెక్యూరిటీ ఇది కూడా పాడవకూడదు అని చెప్పేసి దాన్ని చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ అక్కడ ఉంచుతుంది. ఓకే, ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ముగ్గురిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ పేర్లు రాశాను చూడండి, సిమియోన్, లుకియా, అలాగే మనియోను. అయితే వీళ్ళు ముగ్గురు ప్లస్ మన వాళ్ళు ఉన్నారు కదా, పౌలు, బర్నబా, వీళ్ళు 5 కూడా అంత్యకాయలో ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవారు. అయితే అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వీళ్ళ ముగ్గురికి ఏం చెప్పాడంటే, మీరు వీళ్ళు బోధ చేస్తూ ఉంటారు, ప్రవక్తలు అనమాట, జరగబోయే విషయాలను కూడా చెప్తూ ఉంటారు.
అయితే వీళ్ళు ముగ్గురికి దేవుడు ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్మతో ఏం చెప్పాడంటే, పౌలు శీలలకి మీరు ఇదిగోండి, పౌలు బర్నబాల్కి మీరు ఏం చేయాలి అని అంటే, వీళ్ళిద్దరిని తీసుకోమన్నారు. వీళ్ళు ఐదుగురు కలిసి, వీళ్ళు ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, వీళ్ళు ఐదుగురు కలిసి చాలా చక్కటి పరిచర్య చేస్తున్నారు, బోధ చేస్తూ ఉన్నారు, అన్ని విషయాలు ముందు చెప్తా ఉన్నారు, ఇవన్నీ జరుగుతూ ఉంటే యేసు దేవుడు ఏం చెప్పాడంటే, వీళ్ళు ముగ్గురికి విషయం చెప్పి వీళ్ళిద్దరి విషయంలో ఎలా ఉండమన్నారంటే, ఇదిగో చూడండి, మీరు ఫాస్టింగ్ చేయాలి, వాళ్ళ తల మీద చేతులు ఉంచాలి, మీరు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి అని చెప్పి మూడు అంశాలు చెప్పారు పిల్లలు. ఇప్పుడు నేను మీకు ఇందాక చదివింది అదే కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ముగ్గురు పేర్లు చదివాం కదా, ఇదిగో వీళ్ళు సిమ్యోన్, లుకియా, మనయేన్. అయితే వీళ్ళు ముగ్గురు ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారు చూడండి. వీళ్ళు ఉపవాసం ఉండి ఎన్నో రోజులు ఉపవాసం ఉంటారు. వీళ్ళు ఆల్రెడీ ఉపవాస ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడే పరిశుద్ధాత్ముడు చెప్పాడు, పౌలుని బర్నబాని మీరు వేరుపరచండి, వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి, వాళ్ళు చాలా గొప్ప పరిచర్య చేయాలి, వాళ్ళు వెళ్ళే పరిచర్య ప్రదేశాలన్నీ కూడా చాలా డేంజరస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, చాలా మంది ఎదురు తిరుగుతారు, కొట్టేటకు వస్తారు, చంపేటానికి వస్తారు, కాబట్టి వాళ్ళని మీరు ప్రత్యేకించి ప్రార్థన చేయండి, వాళ్ళు మీరు ఉపవాసించి ప్రార్థన చేయండి వాళ్ళ కొరకు అని చెప్పినప్పుడు, వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థనలు చేసి పంపించారు పిల్లలు. ఎక్కడికి పంపించారు అని అంటే, వీళ్ళిద్దరికీనేమో తల మీద చేతులుంచి ప్రార్థన చేశారు. అయితే ఇక్కడ నేను మూడు పేర్లు రాశాను చూడండి, పాల్, బర్నబాస్ ప్లస్ జాన్ మార్క్. ఈ జాన్ మార్క్ అనే ఆయన ఈ బర్నబాకి ఎవరని చెప్పాను, ఎవరని చెప్పాను మీకు, చిన్నమ్మ కొడుకు అంటే తమ్ముడు అవుతాడు. కాబట్టి ఈ పాల్, బర్నబాస్ ఇద్దరితో పాటు జాన్ మార్క్ యెరూషలేము నుంచి అంత్యోకయకు వచ్చాడు. ఇప్పుడు జాన్ మార్క్, బర్నబాస్ అయితే వాళ్ళు తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తారు పెద్దవాళ్ళు. అయితే వీళ్ళిద్దరితో పాటు జాన్ మార్క్ కూడా నేను పరిచర్య చేస్తానని చెప్పి వచ్చాడు. పరిచర్య అంటే ఎలాంటి పరిచర్య అంటే, అందరికీ బోధ చేసేయటం కాదు, పౌలికి, బర్నబాకి, ఇంకా దేవుని బిడ్డలకి, పెద్దోళ్ళకి, వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ పరిచర్య చేస్తూ ఉంటే వెనకాల అసిస్టెన్స్ ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి జాన్ మార్క్ కూడా వీళ్ళతో రావటం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా బయలుదేరారు పిల్లలు. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకాయకు వచ్చి అక్కడ నుంచి ఓడెక్కి కుప్రకు వెళ్ళిరి, అంటే సైప్రస్. సెలూకాయ అనేది ఏంటంటే బోర్డరే, అక్కడ మాత్రమే ఓడ ఎక్కటానికి ఉంది. చూడండి పిల్లలు, వీళ్ళు బోర్డర్ని వాడుకున్నారు. అయితే చూడండి ఇక్కడికి వచ్చేసారు, సెలూకాయకు వచ్చి ఓడెక్కి సైప్రస్ కి అంటే కుప్రకి వాళ్ళు వచ్చారు. చూడండి మార్గ మధ్యంలో ఇంకా వాళ్ళు అటు ఇటు చూస్తున్నారు, మనం అక్కడికి కూడా వెళ్ళాలి, ఇక్కడ కూడా వెళ్ళాలి, సువార్త అంతా చెప్తా ఉండాలి అని చెప్పి సెలామిస్కి వచ్చారు. సెలూకాయలో బయలుదేరి సెలామిస్ ఇక్కడ కూడా బోర్డర్ అయి ఉంది. ఈ సెలామిస్కి వచ్చినప్పుడు ఇక్కడ దిగారు, దిగి ఇంటికి వెళ్ళిపోలేక వెళ్ళిపోలేదు, అక్కడ కూడా చాలా పరిచర్య చేశారు పిల్లలు. ఇక్కడ కూడా సమాజ మందిరాల్లోకి వెళ్ళి ఎవరైతే సహవాసంలో ఉన్నారో వాళ్ళందరితో కలిసి, దేవునితో మాట్లాడుతున్న వాళ్ళందరితో కలిసి వీళ్ళు కూడా మాట్లాడేవారు, దేవునితో సహవాసం ఉన్న వాళ్ళందరితో వీళ్ళు కూడా సహవాసం చేసేవారు, అలాగే అన్యజనులకు కూడా సువార్త చెప్తూ ఉండేవారు పిల్లలు. అయితే ఇప్పుడు వీళ్ళు మొదలు పెట్టిన ఈ ఫస్ట్ మిషనరీ జర్నీలో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, వీళ్ళు అంత్యోక, ఇక్కడ నుంచి అంత్యోక, ఇక్కడ నుంచి అంత్యోకయ, ఇక్కడ నుంచి వీళ్ళు ప్రార్థన చేయబడి బయలుదేరారు అనమాట. ఇక్కడ ప్రార్థన చేశారు, ఇక్కడ సమాజ మందిరంలో పౌలు బర్నబాలకి ప్రార్థన చేసి పంపించారు. ఇక్కడ ఓడరు సెలూసియా, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి బయలుదేరి ఇలా వచ్చారు చూడండి. వచ్చినప్పుడు ఇక్కడ సెలామిస్, ఇది ఒక ఓడరేవు, ఇదంతా కూడా ల్యాండ్ అంటే ఒక ఐలాండ్. అయితే ఇదంతా భూమి, ఇది మన వాటర్ లో నుంచి ఇలా ప్రయాణం చేసి వచ్చారు పిల్లలు. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగారు, సెలామిస్ లో ఆగారు. ఎందుకంటే ఇక్కడ ఆగితేనే కదా ఈ లోపలికి వచ్చేది, సైప్రస్ కి వచ్చేది, కుప్రాకి. సో ఇక్కడ ఆగిన తర్వాత వీళ్ళు ఇదంతా కూడా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు పిల్లలు. అయితే చాలా కాలం ఇక్కడ సెలామిస్ లో మంచి మంచి వాక్యాలు అందించారు, వాళ్ళందరితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు, చాలా మంది ఏసైని నమ్ముతా ఉన్నారు, ఏసైలో బలపడతా ఉన్నారు. అయితే ఇంకా ఇలా ఉన్నప్పుడు వీళ్ళు కాలిన అడకని ఇదంతా తిరిగారు పిల్లలు. ఇక్కడ ఏమో షిప్ లో వచ్చారు, ఇక్కడ నుంచి ఇలా షిప్ లో వచ్చారు, ఈ లోపల అంతా కూడా కాలి నడకతో వాళ్ళు తిరుగుతూ చాలా పరిచర్య చేశారు పిల్లలు. మనం ఈ రోజు ఇక్కడ బయలుదేరి 1, 2, 1 ఏమో అంత్యోకయ, సెలూసియా, అంత్యోకయ నుంచి బయలుదేరి సెలూసియాకి వచ్చి సెలామిస్కి వచ్చారు. ఇక్కడ 1 అంత్యోకయ, సెలూసియా 2, సెలామిస్ 3, సైప్రస్ 4, అలాగే పాపోస్
5 పెరిగే 6. ఇక్కడ వరకే మనం ఈరోజు ప్రయాణం చేద్దాం పిల్లలు. మనకి ఇంతవరకు వెళ్తే ప్రయాణం చేస్తే సరిపోతుంది ఈరోజు టైం. సో మనం ఈ కొద్దిలో ఏం జరిగింది అనేది చూద్దాం పిల్లలు. సో మనకి ఇక్కడ అంత్యకాయ నుంచి వాళ్ళు ప్రార్థన చేసి పంపించారు, సెలేసియాకి వచ్చి వాడెక్కారు, అక్కడ నుంచి సలామీస్కి వచ్చారు. ఇక్కడ దిగి కాళ్ళ నడకతో అటు ఇటు తిరుగుతూ పరిచర్య చేస్తూ ఉన్నారు పిల్లలు. సమాజ మందిరాల్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. సరే అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇంకా క్లియర్ గా మీకు చూపించడం కొరకు ఇదొకటి. ఓడ డైరెక్ట్ రాలా, ఇలా ఇలాగా అక్కడ ఉన్న లోతులను బట్టి వెడల్పులను బట్టి ప్రయాణం చేస్తాయి కదా ఓడలు అలా అన్నమాట. అయితే ఇంకా చూడండి, వాళ్ళు వచ్చింది సెలామిస్ ఇక్కడికి. అప్పట్లో వీళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదంతా కూడా గొప్ప గొప్ప పెద్ద మందిరాల్లాగా, సమాజ మందిరాల్లాగా, సునగోగు అంటారు అలా ఉండేవి. అయితే ఇవన్నీ కూడా పాడైపోయినాయి ఇప్పుడు. అయితే ఇక్కడ వీళ్ళు కాలి నడకన ప్రయాణం చేస్తూ మంచి సువార్త అందిస్తూ ఉన్నారు. వీళ్ళకి జాన్ మార్క్ మంచి అసిస్టెన్స్ ఇస్తూ ఉండేవాడు అనమాట. వాళ్ళకి టైంకి అన్నీ ఉన్నాయా లేదా ఏంటి అది ఇది అన్ని చూసుకుంటూ ఉండేవాడు. అయితే ఇక్కడ చూడండి, అక్కడ నుంచి ఇప్పుడు పాపోస్కి వచ్చాడు. ఇక్కడ సైప్రస్కి వచ్చాడు కదా, సైప్రస్ నుంచి ఇప్పుడు ఈ చివరికి వచ్చాడు పాపోస్. పాపు అంటాం తెలుగులో. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం పిల్లలు. ఇక్కడ కూడా మంచి పరిచర్య చేస్తూ ఉన్నాడు పౌలు. అందరికీ చెప్తా ఉన్నాడు, చాలా మంది ఆశిస్తున్నాడు, వింటున్నాడు. వీళ్ళు కూడా విన్నారు ఇంతకు ముందు, ఏంటి పౌలు ఇది వరకు అసలు చాలా సౌలు లాగా ఉన్నప్పుడు అందరినీ చంపేసేవాడు, క్రీస్తు పేరు ఎత్తితే ఊరుకునేవాడు కాదు, ఇప్పుడు ఇతనే క్రీస్తు గురించి చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపడుతూ ఉన్నారు పిల్లలు. అయితే అందరూ కూడా చాలా వింటున్నారు. ఒక్కసారి ఒక్కొక్క మాట వింటుంటే వాళ్ళందరికీ కూడా చాలా నమ్మకం వస్తుంది ఏసే మీద. ఎందుకంటే ప్రార్థన చేసి పంపించారు కదా ముగ్గురు. వాళ్ళు చేసిన ప్రార్థనలు, వీళ్ళు చేసుకుంటున్న ప్రార్థనలు, పౌలు బర్నబా ఎప్పుడు ప్రార్థనలో ఉండేవారు, సమయం అంతా ప్రార్థనలో గడుపుతూ దేవుని వాక్యాన్ని వాళ్ళు బోధిస్తూ ఉండేవారు పిల్లలు. వాళ్ళకి ఏదో తెలిసిన 4 విషయాలు చెప్పేయటం కాదు, వీళ్ళు దేవునితో చాలా సహవాసంగా ఉంటూ చూడండి బయట అంత పరిచర్య చేసేవారు. ఇంటికి వచ్చిన తర్వాత అలిసిపోయి ఉండేవారు, అయినా సరే వాళ్ళు మళ్ళా ప్రార్థన చేసుకుంటూ ఉంటే జాన్ మార్క్ వీళ్ళకి అన్ని టైంకి అన్ని అందిస్తూ ఉండేవాడు. భోజనం టైంలో భోజనం, టిఫిన్ టైంలో టిఫిన్ అన్ని పెడుతూ, మీరు ప్రార్థన చేసుకోండి నేను అన్ని చేసి పెడతానని చెప్పి చాలా సంతోషంగా అసిస్టెన్సీ ఇచ్చేవాడు పిల్లలు. అయితే ఇలాగుంది, పౌలు గురించి చాలా మందికి తెలిసింది, బర్నబా గురించి చాలా మంది తెలిసింది, ఇంకా దూరదూరంగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు కూడా వచ్చి చాలా చక్కగా మాటలు వింటూ ఉన్నారు. అయితే ఇలా ఉంటూ ఉన్నప్పుడు పిల్లలు ఇక్కడ చూడండి, వీళ్ళు పాపోస్ లో ఇది సైప్రస్ లో ఉందని చెప్పుకున్నాం కదా. వీళ్ళు సైప్రస్ కుప్రా నుంచి అంటే సైప్రస్ నుంచి పాపోస్ కి ఖాళీ నడకనే వచ్చారు. లోపలంతా కూడా ఖాళీ. ఇది వరకట్లో చెప్పుకున్నాం కదా, వెహికల్స్ లేవు, బండ్లు కానీ స్కూటర్స్ కానీ కార్స్ కానీ లేవు కదా పిల్లలు. అలాగ నడుచుకుంటూ సువార్త చేసుకుంటూ సువార్త చేసుకుంటూ వచ్చారు పిల్లలు. అలాగే ఇదంతా కూడా వచ్చారు. ఇక్కడ కూడా వాళ్ళు ఎక్కువ ప్రార్థనలు చేయటం జరిగింది పిల్లలు. ఇక్కడ ఎక్కువ సువార్త చేశాడు కాబట్టి ఈ ప్రాంతంలో ఆ ప్రాంత వాసులందరూ కూడా చర్చ్ ఆఫ్ సెయింట్ పాల్ అనేది ఇక్కడ కట్టడం జరిగింది పిల్లలు, పాపోస్ లో అంటే పాపు. అయితే ఇక్కడ ఈ చర్చ్ జరగటం జరిగింది, కట్టడం జరిగింది కానీ పిల్లలు ఇప్పటికే చాలా కాలం అయిపోయింది కాబట్టి ఇది ఇలా పడిపోయి శిథిలావస్థలో ఉంది పిల్లలు. మనం ఎప్పుడన్నా కనుక సైప్రస్ వెళ్ళగలిగితే, ఐలాండ్ మనం వెళ్ళగలిగితే కనుక దీన్ని ఇప్పుడు కూడా ఈ రకంగానే మనం చూడగలం పిల్లలు. దేవుడు ఎప్పుడన్నా అవకాశం ఇస్తే చూద్దాం. అలాగే పిల్లలు ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు పాపోస్ వరకు వచ్చారు పిల్లలు ముగ్గురును. ఇక్కడ పాపోస్ నుంచి పెర్గేకి వచ్చారు. పెర్గే మీకు ఇందాక నేను చెప్పాను కదా, మనకి 6 ప్లేసెస్ మనం చూడబోతున్నాం. ఈ 6th ప్లేస్ వచ్చి పెర్గే, పంపులియాలో ఉంది అది. ఈ పంపులియాలో ఉన్న పెర్గేకి ముగ్గురు వచ్చారు కానీ పెర్గే నుంచి జాన్ మార్క్ మరలా వెనక్కి వచ్చేసాడు పిల్లలు. అయితే ఇక్కడ మనం ఒక్కసారి చూద్దాం, పౌల్ బర్నబా, పాల్ బర్నబాస్ ఫస్ట్ అంత్యోకయలో బయలుదేరారు, తర్వాత సెలూసియాకి వచ్చి ఓడ ఎక్కారు, షిప్ ఎక్కారు, తర్వాత సెలామిస్కి వచ్చారు, అక్కడ దిగిపోయి అక్కడ పరిచర్య చేస్తూ సైప్రస్ అంతా కూడా తిరిగారు, ఖాళీ నడకనే తిరిగారు. అక్కడ నుంచి పాపోస్కి వచ్చారు. పాపోస్ లో ఏమైంది, బరేసు దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు. ఆయన పౌలుని బర్నబాని పిలిచి ఏసై గురించి నేర్చుకుంటుంటే తెలుసుకుంటుంటే ఈలోపు ఎలీమస్ వచ్చి అక్కడ తప్పుదారిలో తీసుకెళ్లాలనుకుంటే మన పాల్ గారు ఏం చేశారు, నువ్వు సూర్యుణ్ణి చూడకుండా నీ కళ్ళు మూసుకుపోతాయి, నువ్వు ఇంకా బ్లైండ్ అయిపోతావు అని చెప్పి కొంతకాలమే, మళ్ళా తర్వాత ఆయన చూపు పొందటం, దేవుణ్ణి నమ్ముకొని ఉండుంటాడు కాబట్టి కొంతకాలం వరకే అతను బ్లైండ్ అయ్యాడు అనేది మనం తెలుసుకుంటున్నాం పిల్లలు. అక్కడ నుంచి
వీళ్ళు సరాసరి పంపులియాలో ఉన్న పెర్గేకి వచ్చారు పిల్లలు. ఇక్కడికి ముగ్గురు వచ్చారు, అంత్యకాయలో ముగ్గురు బయలుదేరారు, ఇక్కడికి ముగ్గురు వచ్చారు. ఈ పెర్గేకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ రేపు వచ్చే లెసన్ లో చెప్తాను. అయితే పెర్గేకి వచ్చిన తర్వాత జాన్ మార్క్ అసిస్టెన్సీ చేశాడు కదా, ఈ జాన్ మార్క్ మాత్రం వెంటనే జెరూసలేంకి రావడం జరిగింది. అంటే వాళ్ళ పుట్టింటికి వచ్చాడు, వాళ్ళ మదర్ దగ్గరికి మరలా వచ్చాడు. వాళ్ళకి ఏ పనులు ఉంటాయి కదా, సో ఆ పని మీద ఇలాగ జాన్ మార్క్ అక్కడి నుంచి పెర్గే నుంచి వచ్చి ఎరుషలేంకి బయలుదేరిపోయాడు. కాబట్టి ఇంతవరకు మనం ఇలా చిన్న ప్రయాణం చూసాం, 1, 2, 3, 4, 5, 6 ఈ 6 ప్లేసెస్ చూసాం పిల్లలు. మళ్ళీ ఒకసారి చూద్దాం, అంత్యోకయ 1, సెలూసియా 2, సెలామిస్ 3, సైప్రస్ 4, పాపోస్ 5, పంపులియాలో ఉన్న పెర్గే 6. మన 6 ప్లేసెస్ మనం ఈరోజు ప్రయాణం చేసాం పిల్లలు. ఇదంతా కూడా ఓడలో ప్రయాణమే చేసాం. ఓకేనా పిల్లలు? సో మనం ఈ పంపులియాలో పెర్గేలో ఈరోజు ఆగుతున్నాము. 3 డేస్ మనం ఇక్కడ ఉందాం, 3-4 డేస్ మళ్ళా షిప్ ఎక్కో లేకపోతే రోడ్ మీద మనం ప్రయాణం చేసి వెళ్దాం పిల్లలు. ఓకే పిల్లలు, ఇక్కడ చూడండి, జాన్ మార్క్ జెరూసలేం వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఓడెక్కి పాలు బర్నబాలు అక్క పెర్గే నుంచి పిసిదియా అంతియోక్, అక్కడ ఇంకొక అంతియోకయ ఉంది, అక్కడికి వెళ్తూ ఉన్నారు. వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు పిల్లలు. మనం వెళ్ళి కలుద్దాము 3-4 డేస్ తర్వాత. కాబట్టి పేర్లు గుర్తుంచుకోండి. ఓకే పిల్లలు, మీకు ఒక్కసారి మళ్ళీ ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయి చూడండి, అంతియోకయ, సెలూసియా, సెలామిస్, సైప్రస్, పాపోస్, పంపులియా, పెర్గే. జాన్ మార్క్ మాత్రం వెనక్కి వెళ్ళిపోయాడు, ఇక్కడ నుంచి మొత్తం వెనక్కి వెళ్ళిపోయాడు. ఓకేనా పిల్లలు? ఓకే, మనం ఇప్పుడు మెమరీ వర్స్ ఒకటి చూద్దాం. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. పిల్లలు ఎందుకు ఈ వాక్యం చెప్పానో మీకు అర్థమైందా? నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరము, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. మీకు ఎవరు గుర్తొచ్చారు పిల్లలు? ఎవరు గుర్తొచ్చుంటారు మీకు? చెప్తారా? ఎలీమస్ కదా. అతను ఏం చేశాడు? జ్ఞానయుక్తంగా ఆలోచించకుండా తప్పుదారిలో పట్టించాలనుకున్నాడు. అతను అపహసించినాడు. ఏది? దేవుణ్ణి అపహాస్యంగా మాట్లాడుతూ ఏం కాదు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్ ఎలీమస్. కాబట్టి ఇక్కడ ఏమైంది, అతనికి చూపు పోయింది కదా. కొంతకాలం సూర్యుడినే చూడకుండా తడుముతా తిరగాల్సి వచ్చింది. కళ్ళు అసలు ఏం, ఎవరు పట్టుకుంటారా నన్ను ఎవరైనా ఎక్కడికన్నా తీసుకెళ్తే బాగుండని అంత బ్లైండ్నెస్ అతనికి వచ్చింది పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనకున్న జ్ఞానాన్ని, యేసే మనకి ఇచ్చిన జ్ఞానాన్ని ఆయన్ని స్తుతించటానికి, గణపరచటానికి, ఆయన హెచ్చించటానికి వాడాలి. కానీ మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అపహసించి మాట్లాడకూడదు పిల్లలు. ఆయన ఎప్పుడు కూడా అగౌరవపరచకూడదు. మనం ఎప్పుడు కూడా ఏసేకి మంచి స్థానాన్ని ఇవ్వాలి పిల్లలు. కాబట్టి మనం ఆ విధంగా ఉందాం. అలాగే నేను మీకు ఈ మ్యాప్ ఒకటి పెడతాను పిల్లలు. మీరు జస్ట్ ఈ కొంచెమే ఇక్కడ నుంచి ఈ ప్లేసెస్, మనం ఇప్పుడు పెర్గే వరకు వచ్చాం పిల్లలు, ఈ పెర్గే వరకు మీరు వేసుకోండి. వీలైతే ఇక్కడ వరకు వేసుకున్న కొన్ని పర్వాలేదు. ఈ ప్లేసెస్ అన్ని ఏమీ రాసుకోవద్దు. మీరు మనకి ఏ పాయింట్స్ కావాలో ఆ పాయింట్సే మీరు ఈ మ్యాప్ తయారు చేద్దరు కానీ. ఓకేనా పిల్లలు? ఓకే, మరి మీకు ఇవి పెడతాను చూద్దరు కానీ. ఓకే పిల్లలు, మనకి సమయం అయిపోయింది. మీరు ఆ పాయింట్స్ అన్ని మీరు రాసుకున్నారు అని అనుకుంటున్నాను. ఒకవేళ రాసుకోకపోతే కనుక నేను మీకు పోస్ట్ చేస్తాను. ఈ నేను మ్యాప్ లో పాయింట్సే మీకు చూపించాను. చూడండి, ఈరోజు పెరిగే వరకు వచ్చాడంతే. ఇక్కడ అంత్యకాయ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి సెలూసియస్, సెలామిస్, ఇదిగో సైప్రస్, పాపోస్. ఇక్కడ గారడి వాళ్ళు అంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నాడు. ఇక్కడ బ్లైండ్ అయిపోయాడు ఎలీమస్. సో ఆ తర్వాత వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు, ముగ్గురు కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు జాన్ మార్క్ ఇక్కడ నుంచి ఇలాగ వచ్చేసి మళ్ళా అంత్యకాయకి వచ్చేసి ఎరుషలేంకి వచ్చేసాడు. సో మనం ఇతను ఇలా వచ్చేసాడు. మనం ఇక్కడ వరకు అయ్యింది ఈ రోజు. ఓకేనా? ఓకే, బర్యేసు గవర్నర్ పేరు బర్యేసు. ఓకే, బట్ జీసస్ ఇంగ్లీష్ లో అయితే. మీకు రిఫరెన్స్ నేను చెప్తాను కావాలంటే, మీకు రిఫరెన్స్ ఇప్పుడే చెప్తాను చూద్దరు కానీ. మీరు ఇదంతా కూడా 13వ అధ్యాయము, అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకే చదవండి. ఓన్లీ 12 వర్సెస్.
ఆ 12 verses చదివితే మీకు ఇవాళ నేను చెప్పినంత గుర్తుంటది, చెప్పినంత అర్థం అవుతుంది. పిల్లలు మీరు ఎంతమంది చదువుతారు చెప్పండి ఒకసారి నాకు. అపోస్తుల కార్యాలు యాక్ట్స్ 13th chapter 1-12. నేను ఇంకా అసలు ఎక్కువ చెప్పలేదు మీకు, 12 verses తీసుకున్నాను. దానిలో నుంచే మీకు నేను లెసన్ చెప్పాను. ఓకేనా పిల్లలు? ఓకే, మీకు అప్పటికే ఏమన్నా డౌట్స్ ఉంటే మనం మరలా కలిసినప్పుడు అడగండి, లేదంటే మీరు గ్రూప్ లో మెసేజ్ లో పెడితే కనుక నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా పిల్లలు? మీకు అన్ని నేమ్స్ అక్కడే ఉన్నాయి, నేను కొత్తగా బయట నుంచి ఏమీ చెప్పలేదు. ఓకేనా? మరి ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ప్రేమ గల తండ్రి యెషయా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి ఇంతవరకు కూడా ప్రభా చెప్పిన వాక్యంలో ప్రభా మరి అనేక డౌట్స్ పిల్లలకు ఉండొచ్చు ప్రభా, మరి అవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రభా వాళ్ళు చదివినప్పుడు మీరు కొత్త జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వండి నాయన. మీ యొక్క జ్ఞానం చేత బిడ్డల్ని మమ్మల్ని అందరినీ మీరు నింపండి తండ్రి. మరి ఈ లోకంలో మేము ఎదుగుచూ ఉన్నప్పుడు తండ్రి వాక్యానుసారంగా ఎదగాలి కాబట్టి నాయన, మీ సన్నిధిలో మీ మాటలు మేము ఉపయోగించేటప్పుడు మిమ్మల్ని మేము సాక్షులుగా చెప్పేటప్పుడు నాయన సాక్ష్యార్థంగా మేము బ్రతకటానికి ఎలాంటి మాటలు ఉపయోగించాలి అవన్నీ కూడా మీరే మాకు తెలియపరచమని అడుగుచ్చు. బిడ్డలకి మాకు మీరు ఇచ్చిన నూతన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు. మీరు అది చదువుకోండి అమ్మా. మరి హ్యాపీ బర్త్డే సాంగ్ ఒకటి ప్లే చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు అందరూ డాన్స్ చేస్తే నేను కేవలం సాంగ్ ప్లే చేస్తాను. ప్రజలు కొంచెం అందరినీ నువ్వు స్పాట్ లైట్ ఓకేనా? ఓకే పిల్లలు, మనందరం డాన్స్ ద్వారా హ్యాపీ బర్త్డే సాంగ్ నేను ప్లే చేస్తాను. మీరందరూ డాన్స్ చేస్తూ శ్యామక్కు నిర్మలకు మీరు థ్యాంక్స్ చెప్పాలి. రైట్ అమ్మ, స్టార్ట్ చేస్తాను. అంటే ముందు చిన్న పిల్లల డైలాగ్ ఉంటాయి. పిల్లలు, ఈ రోజు మన రోజీ పుట్టినరోజు, అందరం రోజీ కోసం హ్యాపీ బర్త్డే పాట పాడదాం, సరేనా? ఎత్తండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. టీచర్, ఆ పాట పాడకండి టీచర్. నా పుట్టినరోజు నాడు నాకు కొత్త బట్టలు ఎలాగూ లేవు, కనీసం కొత్త పాట అయినా పాడండి టీచర్. కొత్త పాట పాడండి టీచర్. అయ్యో రోజీ, నువ్వు ఇంతగా బాధపడతావు అనుకోలేదు. సరే, నీకోసం శ్రావ్యక్క హ్యాపీ బర్త్డే పాటను వేరే రాగంలో పాడుతుందిలే. ఆ ఏడు పాపి ఈ పాట వినమ్మా. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday to you. Many greetings, many greetings, many greetings to you. Many greetings, many greetings, many greetings to you. Many greetings, many greetings, many greetings, many greetings, many greetings, many greetings, many greetings to you. May God bless you.
అందరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. మాకు ఈ ప్లేస్ ఇచ్చారు, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చారు, ఈ దీవెనలు ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ అన్న. ఇంకా డాక్టరేట్ కూడా ఇవ్వాలి కదమ్మా. థ్యాంక్ యూ అన్న, మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని పిలిచి, మాకు అప్పగించిన ఈ బాధ్యతలు, మమ్మల్ని ఎంతో నడవడానికి మీరు ఎంతగానో మాకు సహాయం చేశారన్న. లేకపోతే ఎప్పుడు డ్రాప్ అయిపోవాలా, కానీ మా గురించి మమ్మల్ని ప్రతిరోజు కేర్ తీసుకుని, మా గురించి ప్రార్థన చేస్తూ, మమ్మల్ని కృషి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతగానో సహాయం చేస్తున్నది. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. వండర్ఫుల్. అయితే మీకోసం చిన్న ప్రేయర్ చేస్తానమ్మ. పాఠం కోసం చేసేసారు కదా? చేస్తానన్న. ఓకే, ఆ పిల్లలు శ్యామకు కోసం, నిర్మల కోసం ప్రేయర్ చేద్దాం అమ్మా. దీని తర్వాత లాస్ట్ ప్రేయర్, తర్వాత ప్రభు ప్రార్థన. ఎవరో రెడీ అయ్యారా అంకుల్? రెడీగానే ఉన్నారు అంకుల్. ఉన్నారా? ఓకే అంకుల్, ఒక్క నిమిషం. ఆంటీకి ఏ చిన్న పిల్లలకి మీరు గ్రీటింగ్ కార్డ్ చెయ్యండి అని చెప్పలేదు, అందరూ వాళ్ళ మటుకు వాళ్ళు చేసుకుని వచ్చినవే. వాళ్ళకున్న ప్రేమ ఆంటీ అది. అమ్మా దేవుడు మీ యథార్థమైన పరిచర్యకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది అన్న. బాబోయ్ అంత కాదన్న, అర్హత లేదన్న బాబోయ్. వాళ్ళ హృదయాల్లో దేవుడే అది పుట్టించాడు అన్న. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. మంచి దేవుడు తండ్రి, ప్రేమించే దేవుడు తండ్రి. చాలి దయా, కరుణ, కటాక్షం, వాత్సల్యం, కనికరం, మంచితనం, దయ, ఇవన్నీ నీవు కలిగి ఉండి నీ పోలికలోకి, నీ స్వరూపంలోకి మమ్మల్ని మార్చుకున్నప్పుడు మాలో కూడా అవన్నీ ఉండేలా చేస్తావు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ఈ పిల్లలందరిలో మేము చూస్తున్నాం, వారిలో నీ పోలిక చూస్తున్నా, నీ స్వరూపం చూస్తున్నా, నీ వాక్యం ద్వారా వాళ్ళు రోజు రోజుకు ఆ యేసుక్రీస్తు రూపంలోకి మారడం మేము గమనిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈరోజు వారు ఆ ప్రేమతోనే ఇక్కడ ఉన్నారు తండ్రి. అది వారి ఇంట్లో, వారి చుట్టుపక్కల ప్రజలకు, వారి వీధిలో అందరికీ పంచడానికి కావాల్సిన శక్తి, జ్ఞానము, నడిపింపు బిడ్డలందరికీ దయచేయండి. శ్యామలమ్మ ద్వారా, నిర్మలమ్మ ద్వారా వారు ఏమి నేర్చుకున్నారు, అలాగే మిగతా టీచర్స్ అందరి ద్వారా ఏమి నేర్చుకున్నారో వారు ఇతరులకు పంచుతూ మీ రాజ్యం కట్టడానికి సహాయం దయచేయండి. చెల్లి శ్యామలకు, చెల్లి నిర్మలకు కావాల్సిన ఆరోగ్యము, శక్తి దయచే. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయాదృష్టి నీ బిడ్డల మీద, వారి కుటుంబాల మీద నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కరుణించు, కనికరించి, ఈ పరిచయంలో వారి వెనక ఉండి వారికి సపోర్ట్ చేస్తున్న వారి కుటుంబ సభ్యులందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. మరి రాణమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాను. 9 నెలలు వీరిని పెంచి, మోసి పెంచి, కానీ నాన్న ఈ భూమి మీద మళ్ళీ పోషించి వారికి అన్ని, వారి జీవితంలో అన్ని విశేషాలు జరిగిస్తూ ఘనంగా గొప్పగా ఆ బిడ్డలను చూస్తూ ఇంతవరకు చేశారు తండ్రి. వారి కుటుంబాలుగా కట్టబడ్డారు కాబట్టి రాణమ్మ గారికి కాస్త ఆరోగ్యము, శక్తి, జ్ఞానము, నీ సహవాసము, నీ సన్నిధి నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంకను తన కుమార్తెలు, తన కుమారుడు, వారి కుటుంబాలు అన్నిటిని చూస్తూ నిన్ను ఘనపరుస్తూ నీవు ఇచ్చిన ఆయుష్కాలం అంతా సాగిపోవడానికి సహాయం చే తండ్రి. నీకు వందనాలు. అలాగే ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దర్శించు, దీవించు. వారు కూడా ఇలాగా ఎదిగి వద్దిల్ని ఫలించి నీ సేవకులుగా, నీ సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి. మిగతా సండే స్కూల్ టీచర్స్ని, రిసోర్స్ పర్సన్స్ని, అబ్జర్వర్స్ కూడా దీవించి దర్శించి కృపలో భద్రపరచు. మరి 2వ తారీఖున మేము జరగబోతున్న 150వ రోజు పండుగను బట్టి మేము చక్కగా నీ నామానికి మహిమ కలిగించే విధంగా సిద్ధపడడానికి సహాయం చేసి నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమారు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day for our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead them not into temptation. Deliver them into evil. The thine kingdom, glory, power forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అన్నదినాహారము నేడు మాకు దయచేయము. మమ్మల్ని నేడు మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణస్థులను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తెగ దృష్టి నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము మహిమ గలుపు శక్తి నిరంతరం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు, ముఖ్యంగా మరొక కొత్త సంవత్సరాన్ని పొందిన శ్యామలమ్మ, నిర్మలమ్మకు, వారి వారి కుటుంబాలకు సదాకాలం తోడి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. పిల్లలు మీ అందరికి మరొకసారి థాంక్స్ చెప్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. థాంక్ యూ నానా. థాంక్ యూ, థాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. కనిష్క థాంక్ యూ, రిషిత థాంక్ యూ, రిషిత థాంక్ యూ, చార్లెస్ థాంక్ యూ, హోసన్న థాంక్ యూ, థాంక్ యూ వెరీ మచ్. జాయ్ అండ్ లిల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫామి అక్క థ్యాంక్ యూ. జాయ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జాయ్ అండ్ థ్యాంక్ యూ. మంచి కృప and team, thank you very much. Priscilla Persis, thank you. Joanne Lily, thank you very much. Grace and Frame, thank you very much. Oren, thank you. Balle dance and enjoy ma kichestara chocolate. Rishita, thank you. Kobar ela mari ma kella anduddi amma ok sar ne kanipistava amma. Thank you amma. Hi Joy. Good, thank you very much. Hey aligadu mi hero. మరేది నవ్వట్లేదు. నవ్వట్లా మీకు చెప్పడానికి వీడియో తీసి పంపించలేదట వాళ్ళ డాడీ. అవ్వలేదురా మా బర్త్డే పంపించడం. ఇప్పుడు పంపించండి ఈ రాత్రి 12 గంటల వరకు పంపించొచ్చు. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే మార్నింగ్ నుంచి అడుగుతున్నారు అక్క, వీళ్ళిద్దరు ఒకే రోజు బర్త్డే ఎలా వచ్చిందని అడుగుతున్నారు. అమ్మని అడగాల అయితే. అమ్మమ్మ గారు వీడియో ఆన్ చేశారు ఎక్కడ? అయ్యే అమ్మమ్మ తది కనపట్ల అమ్మ. థ్యాంక్ యూ అమ్మమ్మ. ప్రార్థనలతో మేము ఈ రోజు ఇంతగా ఎదిగాము దేవుని సన్నిధిలో. అమ్మ సరే సరే పని చేయట్లేదు, కనిపిస్తాము అలాగే ఉంచు, ఇంకేం చేయకు. నువ్వు కదపకు అలా ఉంచామా? అలాగే ఉంచు. చూడాలని ఎప్పటి నుంచో కోరుకుంటా. అమ్మ మీకోసం ప్రే చేస్తున్నాము, ఈ రోజు చేసాము మీకోసం. అయితే జాయ్ కి క్వశ్చన్, ఇద్దరిని ఒకే రోజు ఎలా కన్నారని జాయ్? అది దేవుడి ఇచ్చిన అనుగ్రహం అండి. జాయ్ బాబు ఇదో చూసు, శ్యామలమ్మ, శ్యామలక్క, నిర్మలక్క మమ్మీ మాట్లాడుతున్నారు. అంటే మా అమ్మగారు చాలా ఇష్టం అన్న, అసలు వాళ్ళ ఇద్దరిని చూడటం కూర్చుంటుందామా? రూత్ అండ్ జాయ్ చాలా ఇష్టం మా అమ్మగారికి. మామగారు జాయ్ చెప్పు, జాయ్ నీ గురించి, రూత్ గురించి. మా అమ్మగారు రోజు ప్రార్థన చేస్తున్నారు తెలుసా మీ ఇద్దరి గురించి? మాట్లాడండి. నమస్తే అండి నిర్మల గారు. థ్యాంక్ యూ. నిర్మల గారికి, శ్యామలా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. బాగున్నారు కదా అమ్మ? ప్రైజ్ లాడ్ అమ్మా. సత్యమ్మ గారు వందనాలు.
ల్యాప్టాప్ చాలా కష్టపడుతుంది అక్క, ఏదో చెప్పడానికి. చెప్పు రియా. నా పన్ను ఊడిపోతుంది, పెద్ద అవుతున్నాను. వెరీ గుడ్, అందరూ పెద్దగా. నేను పోస్ట్ చేస్తాను రా బాబు, ఇప్పుడే పోస్ట్ చేస్తాను. సూపర్ గా ఉన్నాను మరి, అయితే చాలా చాలా పెద్దదా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ క్వీన్. మన పెద్దదాని అయిపోతే నువ్వు కూడా మంచి లెసన్ చెప్పాలి అందరికి, సరేనా? సరేనా, థమ్స్అప్ తీపించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే, బై బియాన్సి, బై బై, బై. వదిన ప్రైస్ రాడు, వదిన వదిన వచ్చారా? వదిన ప్రైస్ రాడు, వదిన ప్రైస్ రాడు. వదిన మాట వినిపించట్లా, అన్మ్యూట్ చేసుకో. Wish you happy birthday, many more returns of the day, and both of you. Thank you, Adana. Thank you very much. మీ ఫోన్ చేశాను వదిన, చిన్న వదిన, మీ ఫోన్ చేస్తే వెళ్ళిపోతా ఉండేది. వదినకే చేశాను, పెద్ద వదిలికి చేసి ప్రార్థన చేశాను. మీరే మిస్ అయిపోయారు. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేయలేదు అంకుల్. ఆ, యెస్ అమ్మా.